హాయ్ హలో, వెల్కమ్ టు ఎన్ఐన్ మీడియా. ప్రణీత్ హనుమంతు అనే యూట్యూబర్ ఒక ఇన్స్టాగ్రామ్ రీల్లో ఒక చిన్న పాప తండ్రి మీద కొన్ని అభ్యంతరకరమైన జోకులేశాడు. అతని మిత్ర బృందం ఇంకొన్ని ఆకులు ఎక్కువే చదివారు. ఇంటర్నెట్ భగ్గుమంది. ఈ మొత్తం వ్యవహారంలో అన్నింటికంటే పెద్ద నష్టం జరిగింది మాత్రం డార్క్ కామెడీకే. ఎందుకంటే ఆ వీడియోలో వాళ్ళు చేసింది డార్క్ కామెడీ కాదు. దే ఆర్ జస్ట్ ఫిల్తీ జోక్స్ ఇఫ్ దే క్యాన్ బీ కాల్ జోక్స్ ఇన్ ది ఫస్ట్ ప్లేస్. కానీ డార్క్ హ్యూమర్ పరిచయం లేని వాళ్లకు అదే డార్క్ కామెడీ అనే అపోహ మాత్రం బాగా బలపడింది. నాట్ వాంటింగ్ టు సీ ద నేమ్ ఆఫ్ డార్క్ హ్యూమర్ డ్రాగ్డ్ త్రూ ది మడ్, ఐ వాంటెడ్ టు రైట్ అబౌట్ ఇట్ అని స్వరూప్ తోటాడ, ఒక రైటర్ అండ్ ఫిల్మ్ మేకర్ అన్నాడు. ఇది డార్క్ కామెడీ ఇది కాదు అనే వ్యత్యాసం చెప్పబోవడం అంత సులభం కాదు. వీటికి నిర్దిష్టమైన పరిధులు ఉండవు కాబట్టి, ఒకవేళ ఉన్నా ఆ పరిధుల్ని స్పష్టంగా నిర్ణయించే అథారిటీ ఎవరికీ లేదు. కాబట్టి డార్క్ హ్యూమర్ లక్షణాలని మాత్రమే అర్థం చేసుకుంటే, వీటికి నిర్దిష్టమైన పరిధులు ఉండవు కాబట్టి ఒకవేళ ఉన్నా ఆ పరిధుల్ని స్పష్టంగా నిర్ణయించే అథారిటీ ఎవరికి లేదు కాబట్టి డార్క్ హ్యూమర్ లక్షణాలని మాత్రమే అర్థం చేసుకుంటే ఇలాంటి క్రాస్ కామెడీకి అవి అతుకుతున్నాయి కదా అనుకునే అవకాశం ఉంది. అందుకే కేవలం లక్షణాలని మాత్రమే కాకుండా డార్క్ హ్యూమర్ యొక్క స్పిరిట్ని అర్థం చేసుకోవాలి. సబ్జెక్ట్స్ దట్ ఆర్ నార్మల్లీ కన్సిడర్డ్ సీరియస్ ఆర్ పెయిన్ఫుల్ టు డిస్కస్ మీద కామెడీ చేయడమే డార్క్ కామెడీగా పరిచయం చేస్తుంది వికీపీడియా. అయితే చావు, ఆత్మహత్య, డిప్రెషన్, రేప్, ఎగ్జిస్టెన్షియల్ డ్రెడ్, జీవితపు అర్ధరాహిత్యం, ముసలితనం, అవిటితనం ఇలాంటి సున్నితమైన విషాదకరమైన విషయాల మీద హాస్యాన్ని పండించడమే లక్ష్యం. అయితే ఇందాకన్నట్టు ఇది నిర్వచనం లేదా లక్షణం మాత్రమే. ఇలా చేయాల్సిన అవసరం ఏముంది అన్న ప్రశ్న వేసుకుంటేనే దాని ఆత్మను పట్టుకోగలం. మానవ జీవితాల్ని మనమే డిజైన్ చేయగలిగే హోదాలో మనం ఉంటే మనుషుల కథల్ని, అందులో పరిస్థితుల్ని ఎలా రాస్తాము? అన్ని బిగ్ ఈవెంట్స్ లెక్కల్లో డ్రామాటిక్ మలుపుల గీతల మధ్య నెరేటివ్కి అనుగుణంగా రాస్తాము. హీరోలు, విలన్లు, సైడ్ క్యారెక్టర్లు ఉంటారు. మీనింగ్ఫుల్ ఎండింగ్స్ ఉంటాయి. మనుషులకు కష్టాలు ఉన్నా వాటికి ఒక పర్పస్ ఉంటుంది. అయితే నిజ జీవితంలో ఎందుకు అలా లేదు? ప్రకృతి మనలా సినిమాలు చూడదు, నవలలు చదవదు. దాని ఈవెంట్స్ మన ఈవెంట్స్తో మ్యాచ్ అవ్వవు. ప్రపంచ గతిని మార్చగలిగే రాజకీయ నాయకుడు ఫలానా బీచ్లో ఉన్నాడని వస్తున్న సునామీ ఆగిపోదు, అతన్ని తుడిచిపెట్టేస్తుంది. కథ ఎలా నడవాలి అని మనం అనుకున్న దానికి ప్రకృతి తన బద్ధకపు ఒళ్ళు విరుపుల్లో లెక్క లేకుండా వీరక్కొట్టే జీవితాలకి పొంతన ఉండనే ఉండదు. ఈ నేపథ్యంలో ప్రకృతి, విధి, మన తలకు మించిన ప్రపంచం, వాటి కదలికల్లో చేసే విన్యాసాల పర్యవసానాల అదృష్ట ఫలితం మీద బ్రతికీర్చడం తప్ప వేరే గత్యంతరం లేని మనకు ఊరట ఎలా? ఆర్ట్ ఉంది సరే, గంభీరంగా మరణం గురించి వ్యాఖ్యానం చేయడానికి ఇంగ్మర్ బెర్జ్మ్యాన్ సినిమాలు సరిపోతాయి. గాంభీర్యం యొక్క పెద్ద పెద్ద వేళ్ల మధ్య నుంచి జారిపోయే కొలాటరల్ డ్యామేజ్ సంగతి, నిర్దాక్షిణ్యంగా చిదిమివేయబడే కలల సంగతి, ఈ తుఫానులో కుంటి కాలితో పరిగెత్తుకెళ్లే నిరర్థక ప్రయత్నం చేసే మన పిచ్చి ఆశపోతున్న నిజం గురించి ఏ భాషలో మాట్లాడాలి? అందుకు గొడ్డలి లాంటి గాంభీర్యం పనికిరాదు. ఓ పదునైన సన్నటి బ్లేడు కావాలి. డార్క్ హ్యూమర్ కమీడియన్ చావు మీద జోకులు వేస్తే అతను హ్యూమన్ డీసెన్సీకి వ్యతిరేక దిశలో వెళ్తున్నాడని కాదు, మన మీద నియంత్రణ కలిగిన చావు మీద జోక్ వేసి దానికి మన మీద ఉన్న పవర్లోకి కొంత లాక్కోవడమే అక్కడి ఉద్దేశం. ఈ కామెడీ దృష్టిలో హే అని సీరియస్గా విషయాలు, వాటి మీద జోకులు వేస్తావా అని ఉలిక్కి పడే సమాజోద్ధారకులు ఆ సీరియస్ విషయాలకు మరింత పవర్ ఇస్తున్నట్టు. మనుషులుగా వీటిని నివారించలేం, కానీ ఇవి మా ఆత్మను విరచలేవు అని తల ఎగరేసే ధిక్కారం ఈ డార్క్ హ్యూమర్ ఆత్మ. ఆ ధిక్కారాన్ని చూపించడానికే జోకు వేసేది. నీ ప్రతి మాటకి తూకం వేసి పెదరాయుడి కుర్చీ మీద నుంచి తీర్పు చెప్పి వాళ్ళ ఈగోను సంతృప్తిపరచుకోవాలని ఉబ్బలాట పడే కపట సంఘ సంస్కర్తల్ని పట్టించుకోకుండా ఉండగలిగినప్పుడే ఈ వేవ్ లెంత్లో మైండ్ పనిచేస్తుంది. అయితే ఇది కత్తి మీద సాము. ఒక రేప్ జోక్ ఆ విక్టిమ్ని వేలాకోలం చేస్తుందా, లేక రేప్లోని అబ్సర్డిటీని ఎత్తి చూపిస్తుందా అన్నది ముఖ్యం. ఇది అన్ని వేళలా స్పష్టంగా తేటతెల్లం చేయటం సాధ్యపడకపోవచ్చు. వాటి ఇంటర్ప్రిటేషన్ రకరకాలుగా ఉండొచ్చు. ఇక్కడ కొంత అనీజ్ వస్తుంది. ఆ జోక్ని సృష్టించిన వాళ్ళు ఏ ఉద్దేశంతో చేశారో ప్రతిసారి అంత క్లియర్గా ఉండకపోవచ్చు. అయితే వాళ్ళ ఉద్దేశం ఏదైనా, ఆ జోక్ని రిసీవ్ చేసుకునే మన ఉద్దేశంలో మనం రిఫైన్డ్గా ఉండవచ్చు. డార్క్ హ్యూమర్కి కొన్ని లైసెన్సెస్ ఇవ్వడానికి మనం సిద్ధపడితేనే అది మనగలుగుతుంది.
ప్రణీత్ హనుమంతు అతని మిత్రులు చేసింది డార్క్ హ్యూమర్ కాదని ఎందుకన్నాను, ఎందుకంటే వాళ్ళ జోకుల్లో ఈ ఎంపతి ఎక్కడా లేదు. వాళ్ళకి ప్రపంచంలో వేదన మీద తిరుగుబాటు లేదు. కేవలం సౌకర్యవంతమైన జీవితం అనుభవిస్తూ ఎడీగా ఏదో ఒకటి మాట్లాడి కాస్త అటెన్షన్ కొట్టేయాలనే దురద తప్ప ఏమీ లేదు. దే జస్ట్ హ్యావ్ అ క్రిప్పిల్డ్ అండర్స్టాండింగ్ ఆఫ్ డార్క్ హ్యూమర్ అండ్ దే ఆర్ నాట్ ఈవెన్ ఫన్నీ. అన్నిటికీ మించి భారతదేశంలో డార్క్ హ్యూమర్ మనగలుగుతుందని నేను అనుకోను. వీఆర్ నాట్ కల్చరలీ ఎక్విప్డ్ విత్ టూల్స్ టు హ్యాండిల్ ఇట్. ఎందుకంటే బయట కనిపించే ప్రాపంచిక వేదన అంతటికీ ఇక్కడ కర్మ కారణంగా చెప్పబడుతుంది. ఒకడు పుట్టుకతోనే కాళ్ళు చేతులు పనిచేయడం లేదా వాడు గత జన్మలో పాపం చేసి ఉంటాడని ఇక్కడ నమ్మకం. దెన్ దెర్ ఈస్ నథింగ్ అబ్జర్వ్ టు మేక్ ఫన్ ఆఫ్. నిరర్థకమైన వేదనకి కారణం కనబడక పుట్టిందే ఈ అబ్సర్డిట్ హ్యూమర్ అయితే, దానికి కర్మ అనే ఒక స్పష్టమైన కారణాన్ని ఆపాదించేసిన మతం రాజ్యవేలే దేశంలో డార్క్ హ్యూమర్కి కాంటెక్స్ట్ ఉండదు. అందులోనూ సంవత్సరం పొడుగ్గా పువ్వులు ఆకులు తోరణాలు కట్టి పండుగలు చేసుకునే సంస్కృతిలో తాత్వికత ఎక్కువగా కనబడితే వాడికి పెళ్లి చేసి సంసార వ్యవహారాల్లో ముంచేయటమే పరిష్కారంగా పెట్టుకున్న సమాజంలో ఈ డార్క్ హ్యూమర్ ఇమడనే ఇమడదు.